మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ విశాఖలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘీభావం తెలిపాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ విడిపోయిన మాదిరిగా భవిష్యత్తులో అమరావతి ప్రాంతం విడిపోతే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నించారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు అమరావతి రైతులకు మద్దతు తెలుపుతూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ మూడు రాజధానులకు మద్దతు ప్రకటించకపోతే ఉత్తరాంధ్రలో తిరగనివ్వమని, వారిపైన వారి కార్యాలయాలపైన ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు. అమరావతి రైతుల యాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమరావతి రైతుల పేరుతోటి బినామీ రైతులు, పెట్టుబడిదారులు కొంతమంది స్వార్థం కోసం ఈ భారీ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పాదయాత్రని విశాఖపట్నంలో అడుగు పెడితే అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి పరిపాలనా రాజధాని రావడం మూలంగా భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే స్థానికంగానే విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇక్కడ స్థానికంగా భూముల ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ ద్వారా మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి, మూడు రాజధానుల మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ 23 జిల్లాలు ఎలా అభివృద్ధి చేసి తర్వాత ఇడిపోయాయో అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మూడు రాజధానుల ద్వారా మాత్రమే భవిష్యత్తులో ఈ ప్రాంతీయ ఉద్యమాలు రావు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉత్తరానికి సంబంధించిన నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రాంత ఓట్లు కావాలి, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కావాలి, ఈ ప్రాంత పోట్లతోటి మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలు గెలిచి ఇక్కడ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మీరు అమరావతి రైతుల మనోభావాలను గౌరవిస్తారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా పరిపాలనా రాజధానికి మద్దతు ప్రకటించకపోతే భవిష్యత్తులో మీ ఇళ్లపైన దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే గతంలో ఇది ఏదైతే ఈ యొక్క పాదయాత్ర ఉందో, ఇది ఉత్తరాంధ్రలో బీసీ ఎస్టీ మైనార్టీలు వెనుకబడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారో, వీళ్ళపైన అగ్రవర్ణాలు దాడా ఇది పాదయాత్ర అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉండే రాజకీయ పార్టీలను కూడా పరిపాలనా రాజధానికి మద్దతు ప్రకటించాలని చెప్పి, ప్రకటించే వరకు మేము ఆగబోమని చెప్పి, ఏదైతే పాదయాత్ర ఉత్తరాంధ్ర బార్డర్ అయినటువంటి పాయకరాపేటలో అడుగు పెడుతుందో దాన్ని అడ్డుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెనక్కి పంపించామో ఆ విధంగా ఆ పాదయాత్రను కూడా అడ్డుకుంటామని చెప్పి ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక నాయకుల కోసం, ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం, ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం, ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం, ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం, డు సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.